ఉత్థాన ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. పాస్కా కాలములో మూడవ సోమవారము. మాటలాడుట యందు అతడు కనపరిచిన జ్ఞానమును, అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 6:8 నుండి 15 వరకు. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 6:8 నుండి 15 వరకు. ఆ దినములలో స్తెఫాను దైవానుగ్రహముతోనూ శక్తితోనూ నిండినవాడై ప్రజల మధ్య గొప్ప అద్భుతములను సూచక క్రియలను చేయుచుండెను. అప్పుడు ప్రార్థనా మందిరానికి చెందిన స్వతంత్రులు అనబడు వారి సమాజములో కొందరు, కురేనియుల సమాజములో కొందరు, అలెగ్జాండ్రియుల సమాజములో కొందరు, సిలిషియా ఆసియాల నుండి వచ్చిన మరికొందరు స్తెఫానుతో వాదింప మొదలుపెట్టిరి. మాట్లాడుట యందు అతడు కనపరిచిన జ్ఞానమును, అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. పిమ్మట ఇతడు మోషే మీదను దేవుని మీదను దూషణ వాక్యములు పలుకుచుండుట మేము వింటిమి అని చెప్పుటకై వారు కొందరిని కుదుర్చుకొనిరి. ఈ రీతిగా వారు ప్రజలను, పెద్దలను, ధర్మశాస్త్ర బోధకులను అతనికి వ్యతిరేకముగా పురికొల్పిరి. అప్పుడు వారు స్తెఫాను వద్దకు వచ్చి బంధించి అతనిని న్యాయసభ ఎదుటకు తీసుకొని వచ్చిరి. అతని గురించి అబద్ధపు సాక్ష్యములు చెప్పించుటకు వారు కొందరిని తెచ్చిరి. అప్పుడు వారు, ఇతడు ఎల్లప్పుడూ మన పవిత్ర దేవాలయమునకు, మోషే చట్టమునకు వ్యతిరేకముగా మాట్లాడుచున్నాడు. ఎట్లనా నజరేతుకు చెందిన యేసు దేవాలయమును కూలగొట్టుననియు, మోషే వద్ద నుండి మనకు పారంపర్యముగా వచ్చిన ఆచారములను మార్పు చేయవచ్చుననియు చెప్పుచుండా మేము వింటిమి అని వారితో చెప్పించిరి. అక్కడ ఆ న్యాయసభలో కూర్చున్న వారందరూ స్తెఫాను వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనిపించెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. నిర్దోషులుగా జీవించువారు ధన్యులు. ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము 6:22 నుండి 29 వరకు. మరునాడు సరస్సు ఆవలి తీరమున ఉన్న జనసమూహము, అంతకు క్రితము అచ్చటినున్న ఒకే ఒక పడవలు శిష్యులు మాత్రమే వెళ్ళిరి అనియు, యేసు వారితో వెళ్ళలేదనియు తెలుసుకొనిరి. యేసు ధన్యవాదములు సమర్పించి ప్రజలకు రొట్టెను పంచి ఇచ్చిన స్థలము చెంతకు తిబేరియా నుండి కొన్ని పడవలు వచ్చెను. అక్కడ యేసును గాని శిష్యులను గాని లేకుండుటను చూచి వారు ఆయనను వెదకుచు పడవలపై కఫర్నామునకు పోయిరి. ప్రజలు సరస్సు ఆవలి వైపున యేసును కనుగొని, బోధకుడా, మీరు ఎప్పుడు ఇక్కడికి వచ్చితిరి అని అడిగిరి. 3 రొట్టెలు తిని సంతృప్తులైనందున నన్ను వెదకుచున్నారు, నా అద్భుత కార్యములను చూచి కాదు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అశాశ్వతమైన భోజనమునకై శ్రమింపవలదు, నిత్య జీవమును చేకూర్చు శాశ్వత భోజనమునకై శ్రమింపుడు. మనుషుకుమారుడు దానిని మీకు ప్రసాదించును. ఏలైనా దేవుడు ఆయనపై అంగీకారపు ముద్రను వేసి ఉన్నాడు అని యేసు సమాధానమిచ్చెను. అప్పుడు దేవుని కార్యములను నెరవేర్చుటకు మేము ఏమి చేయవలయను అని వారు అడుగగా, యేసు దేవుడు పంపిన వానిని విశ్వసింపుడు, అదియే దేవుడు మీ నుండి కోరునది అని చెప్పెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.